అసిగుంటే వాడే ఇంటి కామందునని ఆందోళనము లేబతీసాడయా. నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి. దానికండి చెప్పు. ఏం లేదు నాయన, ఇల్లు ఖాళీ చేయాలి. బాబా అలా గట్టిగా అరవకూడదు, మంచి పిల్లవాళ్ళలాగా ఇల్లు ఖాళీ చేయాలి. బాబా నీకున్న బాకీ ఇవ్వకుండా ఇల్లు ఎలా ఖాళీ చేయగలను బాబా? ఒక్కో బాబు అద్దెదే ఉంది, కోడి 6 నెలలు అద్దె. నువ్వు ఇల్లు ఖాళీ చేస్తే నాకు అదే 10,000. బాబాయ్ నువ్వు ఇల్లు ఖాళీ చేసేవండమే నాకు 10 లక్షలు. కానీ అద్దె కట్టలేక ఇల్లు ఖాళీ చేశాడనే అపఖ్యాతి నేను తట్టుకోలేను బాబాయ్. నేను తట్టుకోలేను. నువ్వు తట్టుకోగలవమ్మా, నీ ఆరోగ్యం సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు నిజాయితీ పరుడవే, ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు ఉండదు, ఇవ్వకుండా నువ్వు ఇల్లు ఖాళీ చేయవు. ఎలాగయ్యా ఈ సమస్య దిగేది? చాలా సులభం, రేపటి వరకు ఓపిక పట్టు. పట్టను, పట్టలేను. ఆ తర్వాత నువ్వే బాధపడతావు. రేపటి నుంచి నన్ను చూడాలంటే నా సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. ఆకాశం నుంచి మోటర్ రాయి పడుతుందా? కొంతవరకు కరెక్టే. లాటరీ రేపే, హర్యానా లాటరీ ఫలితాలు. అందులో ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చినట్టు, మంత్రి గారి భార్య ఆ చెక్కు స్వయంగా తీసుకొచ్చి నాకు అందజేసినట్టు, ఆ ఫోటో పేపర్ లో పడినట్టు తెల్లవారుజాను కలకడ వచ్చాయి. ఆ కళ నాకు రావాల్సింది, నీకెలా వచ్చింది? బహుశా రాంగ్ నంబర్ అయి ఉంటుంది. అబ్బాయి నువ్వు మాత్రం ఇలాంటి దురాశలు పెట్టుకోగా ఇల్లు మాత్రం ఖాళీ చేసింది. ఇవి చేతులు కావటంటే దోసానే సార్, దోసా. నువ్వు మాత్రం బాధపడ్ను, ఇల్లు మాత్రం ఖాళీ చేసి. అంతేనా? అంతే. ముమ్మాటికి 300 మాటలు అయితే నీ ఇల్లు ఖాళీ చేసేసి అప్పాయమ్మ పిండి ఇంటికి వెళ్ళిపోతాను. చేసిన అన్యాయానికి అప్పాయమ్మ సమాధానం చెప్పాలి అన్నట్టు వెర్రను పంపిస్తాను. సామానంతో పంపిస్తే అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తాను. ఓకే వీల్లేదు అప్పాయమ్మ, ఇది న్యాయం కాదురా. పొరపాటు అయిపోయింది, ఇక నా జన్మలో ఇల్లు ఖాళీ చేయి. నేను బొమ్మకు బొమ్మకు మరో గంట సైకిల్ ఇస్తా. గంటే కర్మ, ఒక రోజంతా తెలుసుడు. అనుకున్నదో కట్టి అయినది ఒక్కటి బతకొట్టిందిలే బులుబులు పిట్ట. తాతా ఇవాళ అన్ని కట్టి చేస్తున్నారు, ఇక మీద నువ్వు మామూలుగా నడవచ్చు. డాక్టర్ అడ్జస్ట్ అవడానికి మైనర్ సార్ వెళ్ళారు, నువ్వు రెడీగా ఉండు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నాయి? ఏది అక్కా? ఏమా ఇంకా నొప్పి తగ్గలేదా? అవును డాక్టర్, చాలా ఎక్కువగా ఉంది. డాక్టర్ ఎక్స్రే తీసుకుందాం. అయ్యో ఎక్స్రే అక్కర్లేదు, కొద్ది రోజులు అదే తగ్గిపోతుంది. నార్మల్ గా ఈ పాటికి తగ్గిపోయి ఉండాలి, అయినా ఎందుకైనా మంచిది. ఇంకో 2 వారాలు చూద్దాం. 2 వారాలు చాలు డాక్టర్, 2 నెలలైనా ఉండనివ్వండి. ఆయన చెప్పినట్టు విను, నువ్వా డాక్టర్? ఆయనా? డాక్టర్ ఆయనే, కాల్ నాది. మరి బాగున్నారా? ఇంకో 2 వారాలు పోనివ్వండి. అలాగే తర్వాత నేను వస్తాను. మిమ్మల్ని థ్యాంక్ యూ. డాక్టర్ రోజంతా కదలకుండా కూర్చోవాలంటే కష్టంగానే ఉంది, కానీ ఏం చేస్తాం, నాకు కూర్చుకోవాలి. అవును, వీడిపోయిన 2 కలుసుకోవాలిగా. అంతవరకు నేను ఇలా ఉండవలసింది. ఈరోజు నీ పుట్టినరోజు గుర్తుందా? నీకు సుస్థిగా ఉంది కదా అని ఇంట్లో పండగ ఏం చేయొద్దని చెప్పేశాను, అయినా మనసు ఒప్పలేదు. నీకేదైనా ప్రజెంటేషన్ ఇద్దామని ఈ కేక్ తీసుకొచ్చాను. ఎలా ఉంది చూ, ఎలా ఉంది ఈ చీర? నీ సెలక్షన్ మీరును చండాలంగా ఉంది. ఏం చీరది, ఏడ్చినట్టుగా ఉంది. రాధా ఎందుకు అలా మాట్లాడతావు? నేను అంత ప్రేమతో తీసుకొచ్చాను. మా తెచ్చారులేండి, 100 రూపాయలు చీర, పెద్ద గొప్పగా చెప్తున్నారు. రాధా ఏమిటా మాటలు, 1000 రూపాయలు చీరైతే ప్రేమ ఎక్కువగా ఉన్నట్టు, 100 రూపాయలైతే తక్కువనా? మగవాడు మనసారా పావులా పువ్వులు తెచ్చినా ఆరుదానికి అదే 10,000. నీ పుట్టినరోజును ఎంతో ప్రేమగా తీసుకొచ్చారు, నాకు అక్కర్లేదు. రాధా కమల, ఇది నేను నీకు ఇస్తున్న కానుక, నువ్వు తీసుకో. వద్దండి, నాకు వద్దండి. నిండు మనసుతో తీసుకొచ్చిన నేలపాలు కాకూడదు, తీసుకో. అయ్యో నాకు అక్కర్లేదండి. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నది? ఈ రోజు నుంచి తాళాలు కూడా నా దగ్గర అక్కర్లేదు, కమల దగ్గర ఉండనివ్వండి. నీ ఘోర సలహా నాకేం అక్కర్లేదు. కమల ఈ తాళం చేత నీ దగ్గర ఉంచు.
ఈ 10,000 బీరువలకు. పదివేలు కాదండి, 10 లక్షలు అయిన కమల అలాంటి నీచానికి పాల్పడు. కమల గురించి నీకు తెలీదు. మనుషుల మంచి చెడ్డలు బయటపడేది చేతికి తగ్గించినప్పుడు. నీ కమల అంటే నీ గొప్ప కావాలి, నా కాదు. నువ్వు ఇంట్లో ఉంటారు వెళ్ళాలి. అక్కర్లే, నాకు తెలియాల్సిన నిజం తెలుసు. నువ్వు అలా పరిగెత్తుకొస్తావని, నిజం బయటపడుతుందని నాకు తెలుసు. ఆ 10,000 ఫోనం లేదు, కమల తీయను లేదు. కమల, నన్ను మన్నించమ్మా. రాధా, ఇప్పుడు చెప్పు, నీ కాలు ఇంకా నయం కాలేదని, ఆ బాధ ఇంకా తగ్గలేదని ఎందుకు నాటకం ఆడారు? చెప్పకపోయినా నేను చెప్పగలను. నేనంటే నేను నీకు అసహ్యమైపోయాను. నాతో కాపురం చేయడం నీకు ఇష్టం లేదు. ఇది కారణం ఏంటి? ఎందుకు ఇలా మారిపోయావు? అయితే నిజం చెప్పమను. ఎలా చెప్తుంది? చెప్పలేదు. అది కూడా నేనే చెప్తాను. తన మనస్సు ఇంకెవరం ఎదుకోమళ్ళింది, ఇంకెవరిలో ప్రేమిస్తుంది. ఆహా, ఎంత బాగా కనిపెట్టారు. ఇన్నాళ్ళు కాపురం చేసిన భార్య మనసు ఎంత బాగా తెలుసుకున్నారు మైనస్. ఆడదాని నోరు మూయించడానికి, కాలి కింద అణిచిపెట్టడానికి మగవాడు ఉపయోగించే చివరేస్త్రం ఇది. రాధా, ఎందుకే ఎందుకే ఏడుస్తాం? ఈ భర్తగారు అంత మాట అన్నందుక ఈయనేమిటే? ఆ శ్రీరామచంద్రుడే సీతనన్నాడు. అయితే ఈ నాటకానికి అంత కారణం ఏంటో చెప్పమను. నాటకం, నిజంగా నాటకం. నేను అలా నటించాను. నా మనస్సును రాయి చేసుకుని, మమతను చంపుకుని నటించాను. మీరు నన్ను అసహించుకోవాలని ఇంత నాటకం ఆడాను. ఎండ మామన కథ చదివినప్పుడల్లా ఆ సరోజ పాత్రను చూసి జాలి పడేవారే మీరు. ఆ సరోజ ఇంకెవరో కాదు, ఈ కమలేనండి. ఈ కమల, ఆ కథానాయకుడు మీరే. ఆ సరోజ స్నేహితురాలు మరెవరో కాదు, నేనే. నాకు ఇదంతా అప్పుడు తెలియదు. తెలియకే ఇంత పాపం ఓడి కట్టుకున్నాను. కమలకు ద్రోహం చేశాను. ఎలాగైనా మన పెళ్లి జరిపించే బాధ్యత కమలకే అప్పచెప్పాను. అంత బరువు నెత్తిన వేసుకున్నదే కాని అప్పటికైనా నిజం చెప్పిందా? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని ఒక్క మాటైనా అన్నదా? లేదు, పిచ్చిది. నిజం ఎన్నాడు దాగుతుంది? నాకిప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత ఎలా ఊరుకోడు? ఆ త్యాగాన్ని ఎలా భరించను? నా వల్ల కాదు, నా రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మిమ్మల్నిద్దరిని ఏకం చేయాలని తీర్మానించుకున్నాను. ఆ ప్రయత్నమే ఈ నాటకం అంతా. కమల, కమల కాదని, ఇదంతా నిజం కాదని నేనెన్నటికీ అననమైన సార్. రాధ చెప్పిందంతా నిజం. నేను మిమ్మల్ని ప్రేమించాను. అలాగని మీరిప్పుడు మరో వివాహం చేసుకుంటారా? ఇద్దరు భార్యలు ఉండడం సంఘం సమ్మతిస్తుందా? చట్టం ఒప్పుకుంటుందా? కానీ నువ్వు ఆయన్నే భర్తగా భావించి ఆ భావనలోనే ఒక కల్పనా జీవితాన్ని గడుపుతున్నావే. ఆశలను ఆలోచనలను ఏ సంఘం ఆపుతుంది రాధా? ఏ చట్టం కాదంటుంది? అది కాదు కమల, నువ్వు ఆయన్ని మర్చిపోలేకపోతున్నావు, మనసు మార్చుకోలేకపోతున్నావు. మరెలా పిచ్చిదాని మనసు మారేది కాదు. అందులో ఆడదాని మనసు మారినప్పుడు అది మనసు కాదు, ఆమె ఆడది కాదు. కానీ కమల, నువ్వు ఇలా అబద్ధపు జీవితం గడపడం అవినీతంటావా? నా దృష్టిలో మనసిచ్చి మరిచిపోవడం కన్నా అవినీతి లేదు. మోసం అంటావా? నేనెవ్వరినీ మోసం చేయలేదు. నన్ను నేనే వంచుకుంటున్నాను. నేను చేయగలిగింది ఒక్కటే చేయలేకపోయాను. మీ ఇద్దరి మధ్య గొడవ రాకపోవడమే నేను వెళ్ళి ఉండవలసింది. వెళ్ళలేకపోయాను. ఏదో అనుబంధం నా కాళ్ళను కట్టేసింది. అదే నేను చేసిన నేరు. కమల, దీని అందరికీ కారణం నేనమ్మా. నన్ను క్షమించమ్మా. మైనస్ సార్,
దీనికి మీరులా కారణం అవుతారు. మీరు నన్ను ప్రేమించలేదు, నన్ను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు. నేనే మీకు మనసిచ్చాను, దానికి మీరేం చేస్తారు? అలా అని ఊరుకోవడానికి వీల్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు చేసిన త్యాగం వృధా పోకూడదు, నీకు జరిగిన నష్టం శాశ్వతం కాకూడదు. అందుకెవరు మాత్రం ఏం చేస్తారు? కమల, నువ్వు సరేనంటే నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు, అదేనా మీరనేది? లేకపోతే నువ్వనేది ఏమిటి? జీవితం అంతా ఇలా కన్నిగానే ఉండిపోతానంటావా? నా దారి నన్ను వెళ్ళనివ్వండి, కళ్ళు మూసుకొని కాలం గడపనివ్వండి. కమల, జరిగింది తలుచుకునేటప్పుడే కళ్ళు మూసుకోవాలి, జరగాల్సింది నిర్ణయించేటప్పుడు కాదు. నాకింక జరగవలసింది లేదు. అంతేనా కమల? అయితే మేత్సుకంగా ఉండడం నీకు ఇష్టం లేదా? రాధా, నువ్వు చేసిన త్యాగాన్ని మోయలేక కుమిలిపోతూ మేం మాత్రం ఏ సుఖపడతాం, ఎలా సంతోషంగా ఉంటాం? మాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఇదేనా నువ్వు కోరేది? ఇందుకేనా నువ్వు ఇంత త్యాగం చేసింది? కమల, నీ కన్నీటితో తడిచిన ఈ కాపురం మాకు అక్కర్లేదు. భరించలేని కృతజ్ఞతతో అనుక్షణం మేము నరకం అనుభవించడమే నీ ఉద్దేశం అయితే క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, నా వల్ల మీ జీవితం నరకం కావడం మీరు సహించలేదు. అయితే పెళ్లి కొప్పుకుంటావా? అందువల్ల మీరు సుఖపడతారనుకుంటే తప్పకుండా కమల, సుఖమే కాదు మా జీవితాలు ధన్యమైపోతాయి, నీ త్యాగం సఫలమవుతుంది. చెప్పు కమల, ఒప్పుకుంటావా? సరే అండి, మా కోసం, మా ఆత్మతృప్తి కోసమే. సరే, మీ సుఖమే నా సుఖం కమల. హలో, ఎవరు? కమల? అవునండి. కమల, ఈ వారం పత్రిక ఫారమ్స్ అన్ని ప్రింట్ అయిపోయింది, మీ కథ కోసమే ఎదురు చూస్తున్నాం. అసలు ఏమైనా రాసావా లేదా? రాస్తున్నానండి. త్వరగా పంపించమ్మా, పత్రిక లేట్ అయితే జనం ఆఫీస్ మీద పడేస్తున్నారు. ఏమి, త్వరగా పంపిస్తావు కదా? అలాగే. నమస్తే. నమస్తే, రండి రండి. ఏమిటి నమస్కారం? ఏమి లేదు, ఈ వారంతో మీ సీరియల్ ముగించబోతున్నారని తెలిసింది. అవును, ఈ ఎండ మా వాళ్ళిద్దరితో ముగించాలని చూస్తున్నాను. కథ మంచి క్లైమాక్స్ వచ్చింది. సరే, ఎలా ముగిస్తున్నారు? కథానాయక సరోజుకి ఏమిటి ముగింపు? అది తెలుసుకోవాలంటే అఫ్కోర్స్, రెండు మూడు రోజుల్లో పత్రికలు ఎలాగో వస్తుందనుకోండి, వ్యధమ మనసు ఉండబట్టలాగా నిద్ర పట్టగలా వచ్చాను. నీకు అభ్యంతరం లేకపోతే సరోజు ఏమవుతుంది? ఏమవుతుందండి సరోజ? అభ్యంతరం ఏముందండి, సరోజు పెళ్లి కొప్పుకుంటుంది. ఏమన్నారు? సరోజు పెళ్లి కొప్పుకుంటుందా? ఎందమావుల కథానాయకి పెళ్లి కొప్పుకుంటుందా? అన్యాయం, అక్రమం, అబద్ధం. ఏ, ఎందుకు ఒప్పుకోకూడదు? కూడదు, కూడదు, కూడదు. పోయి, పడిపోయి, హిమాల ఎత్తుకురాని చదువుకోదానాలు పడిపోయి. మీ కథానాయక సరోజు గురించి మీకంటే నాకు బాగా తెలుసు, ఆమె గురించి మీకంటే నేనే ఎక్కువాలండి. సరోజు ఎలాంటి సరోజు? సామాన్యమైన మనిష, తన స్నేహితురాలు కోసం తాను ప్రేమించిన వ్యక్తిని త్యాగం చేసుకోవడం, అతన్ని మరవలేక మనసులో భర్తగా ప్రతిష్ఠించుకుని ఊహాలోకంలో అతనితో ఒక సంసార జీవితం గడుపుతున్న సరోజ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? మళ్ళీ అని ఎందుకంటున్నానంటే, ఆమెకి ఏనాడో పెళ్లి అయిపోయింది కనుక భారత స్త్రీకి రెండు పెళ్లిళ్ళు జరగడానికి వీల్లేదు. నేను చచ్చిన ఒప్పుగా సరోజ ఎందుకంటే ఒప్పుకో. మీరు బలవంతంగా పెళ్లి చేశారో సరోజ తాస్తుంది. మీరన్నదంతా నిజమే, కానీ ఏం చేయాలి? సరోజు ఏం కావాలి? ఏం కావాలంటే ఆ పాత్రకు ఆ కథకు సహజమైన అంతం విషాదాంతం, సరోజు మరణించాలి. అవును, మీరేదో ఆ కథను సుఖాంతం చేయాలని, ఏ సినిమాకు అమ్ముకోవాలని సరోజును బ్రతికించారా? అది బ్రతకడం కాదు, చావడం అంటాను. చంపేరా, ఆ పాత్ర నిజంగా బ్రతుకుతుంది, పాటలు హృదయాల్లో శాశ్వతంగా బ్రతుకుంటుంది. సరోజు మరణించవలసింది, చంపేస్తాను, సరోజుని చంపేస్తాను. చూడండి, సరోజు మరణిస్తే మేమంతా ఏడుస్తాం, కన్నీళ్లు కురిపిస్తాం, లోపల సరోజుని కలుసుకుని మేమంతగా మురిచిపోతామో మీకు తెలియదు. చంపేయండి సరోజుని, చంపేయండి. మీ దండం పెడతాను. మీ సలహా కృతజ్ఞతగా, సరోజు చచ్చిపోతుంది రేపు సాయంత్రానికి. ఎల్లుండే కదా పేపర్ వచ్చేది, మీరు ఎప్పుడైనా చంపండి, ముందుగా నాకు తప్ప ఇంకొప్పటికీ తెలియదు. సరోజు, ముందుగా మీ ఒక్కరికే తెలుస్తుంది. అదే,
అదే నా అదృష్టం. సరోజు సావు నాకొక్కరికే తెలుసు, నాకు ఒక్కరికే తెలుసు.